స్టార్ టేప్ డిఎన్ఏ హెలిక్స్. డిఎన్ఏ లేక డిఆక్సిరైబోన్ యుక్లిక్ యాసిడ్ అనేది జీవ నిర్మాణాత్మక కణం. రంగురంగుల స్ట్రాలను ఉపయోగించి మీరు డిఎన్ఏ నమూనాను తయారు చేయవచ్చు. ముందుగా స్ట్రాలను 2 సమభాగాలుగా కత్తిరించండి. ఈ డిఎన్ఏ డబుల్ హెలిక్స్ ఆకృతిలో ఉండి ప్రతి విభాగము చక్కెర, ఫాస్ఫేట్ మరియు నత్రజని పూరిత క్షారాలతో తయారు చేయబడుతుంది. దీనిలో 4 రకాల నత్రజని పూరిత క్షారాలు ఉండడం వల్ల 4 రంగుల స్ట్రాలను మనం ఉపయోగిస్తాము. ఈ నత్రజని పూరిత క్షారాలు అడెనైన్, గైనిన్, సైటోసిన్ మరియు థైమిన్. దీనిలోని ప్రతి భాగము ఈ నత్రజని పూరిత క్షారాల జతలతో ఏర్పడుతుంది. దీనికి కారణం అడెనైన్ కేవలం థైమిన్తో బంధం ఏర్పరచుకోగలదు, అలాగే గైనిన్ సైటోసిన్తో బంధం ఏర్పరచుకోగలదు. ఏటిజి మరియు సీలు వేర్వేరు రంగు స్ట్రాలతో గుర్తించవచ్చు. ఈ నత్రజని పూరిత క్షారాలు అన్ని జీవులలో ప్రోటీన్ల తయారీకి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాయి. 2 మీటర్ల టేపును తీసుకుని దాని జిగురు భాగం పైకి ఉండేలా నేలపై పరచి సిద్ధం చేసుకున్న రంగుల స్ట్రాలను సమాన దూరాలలో ఉంచండి. ఎల్లప్పుడూ అడెనిన్ థైమిన్తోనూ మరియు గైనిన్ సైటోసిన్తోనూ కలిసి ఉండేలా జాగ్రత్త పడండి. ఈ డిఎన్ఏ సంతానం తమ తల్లిదండ్రులను పోలి ఉండడానికి సంబంధించిన జన్యు సంబంధ సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు మరొక సెల్లోటేప్ను స్ట్రాలపై అమర్చి వాటిని చక్కగా అంటించండి. ఈ నమూనాలో చివరలో ఉన్న పెన్సిల్ సహాయంతో దానిని పెనవేయండి. ఇలా పెనవేయడం వల్ల హెలికాల్ ఆకారం ఏర్పడుతుంది.